తమను ఛాంపియన్ టీం అని ఎందుకంటారో ముంబై ఇండియన్స్ మరోసారి రుజువు చేసింది. డూ ఆర్ డై ఎలిమినేటర్ మ్యాచ్ లో సమష్టి కృషితో లక్నో సూపర్ జాయింట్స్ ను మట్టి కరిపించి క్వాలిఫైర్ 2కు దూసుకువెళ్ళింది. పూర్తి వన్ సైడెడ్ గా మారిపోయిన ఈ మ్యాచ్ ముంబై గెలుచుకోవడంలో కీలకమైన టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, ఆకాష్ మధ్వాల్. ఈ యువ పేసర్ ఇంప్రెసివ్ జర్నీ ఈ సీజన్ లో కొనసాగుతూనే ఉంది. పవర్ ప్లే లో తన తొలి ఓవర్లోనే ప్రేరక్ మన్కడ్ వికెట్ తీసిన ఆకాష్ ఆ తర్వాత గేమ్ చేంజింగ్ 10వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్ లో వరుస బాల్స్ లో ఆయుష్ బదోని, డేంజరస్ నికోలస్ పరన్ వికెట్లు తీశాడు. స్లో చెన్నై పిచ్ పై తన స్కిడ్డీ బౌలింగ్ తో అదరగొట్టాడు. ముంబై గుర్తించి ఎంకరేజ్ చేస్తున్న యంగ్ టాలెంట్స్ జాబితాలో ఖచ్చితంగా చేరిపోయాడు. మ్యాచ్ మొత్తం మీద కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అతి తక్కువ పరుగులతో 5 వికెట్లు సాధించిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డును సమన్ చేశాడు. నంబర్ 2, ఆల్రౌండ్ గ్రీన్. నిన్న క్వాలిఫైర్ 1లో జడ్డు ఆల్రౌండ్ షో చూస్తే ఇవాళ గ్రీన్ ది చూసాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లోనూ తన ఇంపాక్ట్ చూపించాడు. మొదట బ్యాటింగ్ లో 178 స్ట్రైక్ రేట్ తో 41 స్కోర్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చాడు. ఇవే కాక 2 రన్అట్లు చేయడానికి బ్యాక్వర్డ్ పాయింట్ లో తన మెరుపు ఫీల్డింగే కారణమైంది. నంబర్ 3, లక్నో దారుణమైన ఆట తీరు. మీరు వికెట్లు తీయడానికి కష్టపడడం ఎందుకు బ్రో, మేమే ఇచ్చేస్తాం కదా అన్నట్టు సాగింది లక్నో సూపర్ జైంట్స్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 3 రన్అట్లు జరిగాయి కానీ ఏవి కూడా క్లోజ్ కాల్స్ కాదు. ఓసారి ఏమో పిచ్ మధ్యలో బ్యాటర్లు ఇద్దరు గుద్దుకున్నారు, ఇంకో రన్అట్ ఏమో వస్తాను రాను అని ఇద్దరు బ్యాటర్లు అనుకోవడం వల్ల జరిగింది. ఇక ఇంకోటేమో బాల్ ఫీల్డర్ దగ్గరలోనే పెట్టుకొని రన్కు ఎందుకు ప్రయత్నించారో వాళ్ళకే తెలియాలి. నంబర్ 4, నవీన్ ఉల్ హక్. లక్నో బౌలింగ్లో నవీన్ ఉల్ హక్ చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేశాడు. స్టేడియంలో కోహ్లీ కోహ్లీ అన్న ఛాన్స్, ఆఫ్ ఫీల్డ్లో ఫుల్ నెగిటివిటీని పక్కన పెడితే ఒకే ఓవర్లో సూర్య గ్రీన్ను అవుట్ చేశాడు. చాలా మంచి స్లో బాల్స్తో ఓవరాల్గా 3 వికెట్లు తీశాడు. ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. నంబర్ 5, నెహాల్ వదేరా. ముంబై బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన నెహాల్ వదేరా ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించాడు. వరుస వికెట్లు కోల్పోయిన దశలో ముంబై 180 దాటిందంటే కారణం చివరిలో నెహాల్ ఆడిన క్యామియోనే. ఆఖరి ఓవర్లో యష్ ఠాకూర్ను లక్ష్యంగా చేసుకుని 3 బౌండరీలు బాదాడు. ఈ ఓటమితో లక్నో ఇంటి బాట పట్టింది. ముంబై 26వ తేదీన 2వ క్వాలిఫైయర్లో గుజరాత్తో అహ్మదాబాద్లో తలపడబోతోంది.